నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అత్యధిక కరోనా ఉద్ధృతి నగరంలో 257 జిల్లాలో 573 రాష్ట్రంలో 7822 కేసులు మహిళల రక్షణ కొరకు మరో కార్యక్రమం ఈ రక్షాబంధన్ లోగోను ఆవిష్కరించిన సీఎం జగన్ ఎస్సీసీగా తిరిగి బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని వెల్లడి రెండు ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం మహిళా స్వయం సాధికారతే లక్ష్యమన్న సీఎం జగన్ అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి హత్య ఛేదించిన పోలీసులు ఐదుగురు అరెస్ట్ మారణాయుధాలు ఆభరణాలు స్వాధీనం రాజధాని గ్రామాలలో ఆగని ఆందోళనలు మద్దతు తెలిపిన నేతలు నగరంలో సిపిఐ నేతల నిరసనలు ప్రేమ ఆప్యాయతల నడుమ రక్షాబంధన్ వేడుకలు సీఎం మాజీ సీఎంల శుభాకాంక్షలు గడచిన 24 గంటల్లో జిల్లాలో 573 కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య 18779కి చేరింది రాష్ట్రంలో 163691 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు జిల్లాలో రాష్ట్రంలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తుంది స్వీయ నియంత్రణ పాటించమని అధికారులు ఎంత మొత్తుకుంటున్నా ఎవరూ పాటించకపోవడం వల్ల కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి జిల్లాలో సోమవారం 573 కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య స్టేట్ హెల్త్ బులెటిన్ ప్రకారం 16881కి చేరింది ఇద్దరు మరణించడంతో మరణాల సంఖ్య 151కి చేరింది 573 కేసులు నమోదు కాగా నగరంలోనే 257 కేసులు నమోదయ్యాయి నగరంలోని కేసుల వివరాలు ఇలా ఉన్నాయి బ్రాడీపేట 7 ఏటి అగ్రహారం 4 రాజేంద్ర నగర్ 1 వసంతరాయపురం 1 పట్టాపురం 1 వెంగయ్య నగర్ 1 జేకేసి కాలేజ్ రోడ్ 1 నిరుపేదల కాలనీ 2 పిఎస్ నగర్ 1 బొంగరాలబీడు 1 సంపత్ నగర్ 2 అరండల్పేట 4 శారదా కాలనీ 1 శివనాగరాజ్ కాలనీ 1 ఐపిడి కాలనీ 2 రాజీవ్ గాంధీ నగర్ 2 వినోబా నగర్ 2 ప్రకాష్ నగర్ 1 అడవితక్కిలపాడు 1 కన్నవారితోట 3 మంగళదాస్ నగర్ 1 హుస్సేన్ నగర్ 2 పాతగుంటూరు 44 శ్రీనగర్ 3 విద్యానగర్ 1 మార్తినగర్ 1 రామిరెడ్డితోట 4 ఇజ్రాయెల్పేట 11 ఆర్టీసీ కాలనీ 22 ఎల్బీ నగర్ 2 చుట్టుగుంట 1 రెడ్డిపాలెం 1 నెహ్రూ నగర్ 2 గోరంట్ల 10 మణిపురం 4 తారకరామనగర్ 4 వెంకట్రావుపేట 4 దేవపురం 3 వాసవి నగర్ 6 నవభారత్ నగర్ 2 నందమూరి కాలనీ 4 షాప్ ఎంప్లాయీస్ కాలనీ 2 గాంధీ నగర్ 1 యాదవ్ బజార్ 6 భారత్పేట 1 కోమల్పేట 4 చౌడవరం 1 డిఎస్ నగర్ 3 కొత్తపేట 1 కొరటిపాడు 4 లాల్పురం 4 కేవీపీ కాలనీ 3 సుద్దపల్లి డొంక 1 ఆనందపేట 3 పొన్నూరు రోడ్ 1 ఏటుకూరు 1 మంత్రివారి వీధి 2 లక్ష్మీనగర్ 1 స్వర్ణభారతి నగర్ 1 ఇన్నరింగ్ రోడ్ 4 సంగడిగుంట 4 బాలాజీ నగర్ 5 నగరాలు 1 శ్రీనివాసరావుపేట 1 రవీంద్రనగర్ 2 చంద్రమౌళి నగర్ 3 వేలంగిని నగర్ 5 అంకిరెడ్డిపాలెం 2 ఆకులవాడతోట 1 ఇతరులు 18 కేసులు నమోదయ్యాయి జిల్లాలో అమరావతి 3 అచ్చంపేట 1 బాపట్ల 21 చేబ్రోలు 1 చిలకలూరుపేట 5 దాచపల్లి 14 దుగ్గిరాల 2 దుర్గి 4 గురుజాల 1 గుంటూరు రూరల్ 3 కారంపూడి 1 కర్లపాలెం 1 కొల్లిపర 2 కొల్లూరు 2 మాచవరం 3 మాచర్ల 29 మంగళగిరి 18
మేడికొండూరు 10, ముప్పాళ్ళ 1, నగరం 1, నర్సరావుపేట 43, నకరికల్లు 3, పెదకాకాని 8, పెదకూర్పాడు 1, పెదనందిపాడు 1, ఫిరంగిపురం 5, పెట్టల్వానిపాలెం 9, పెడుగురాళ్ళ 34, పొన్నూరు 1, ప్రతిపాడు 2, రేపల్లె 1, రొంపిచెర్ల 1, సత్తెనపల్లి 40, తాడేపల్లి 7, తాడికొండ 3, తెనాలి 14, తుళ్ళూరు 4, చుండూరు 2, వెల్దుర్తి 1, వట్టిచెరుకూరు 10, వేమూరు 1, వినుకొండ 2 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 7822 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,63,691కి చేరింది. 85,777 మంది డిశ్చార్జ్ కాగా 76,377 మంది చికిత్స పొందుతున్నారు. 63 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 1,537కు చేరింది. 45,516 శాంపిల్స్ పరీక్షించగా 7,822 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. రాష్ట్రంలో బాలలు మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ సిఐడి విభాగం సంయుక్తంగా రూపొందించిన ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రక్షాబంధన్లో భాగంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు కాలేజీలు వర్కింగ్ ఉమెన్స్ కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెల రోజుల పాటు ఆన్లైన్లో శిక్షణ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు ఏర్పాటు చేసిన రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తామన్నారు. వీళ్ళందరి అనుసంధానంతో గవర్నమెంట్ హ్యాండ్ హోల్డ్ చేసి ఒకే ఇంట్లో ఉన్న ఒకే మహిళకు ఒకే వ్యక్తికి రిపీటెడ్గా 4 సంవత్సరాల పాటు అదే వ్యక్తికి రిపీటెడ్గా సహాయం చేస్తూ వాళ్ళను ఈ పెద్ద పెద్ద కంపెనీస్తో భాగస్వామ్యం తీసుకొస్తూ గవర్నమెంటు బ్యాంకులు ఈ పెద్ద కంపెనీలు ఈ విమెన్కు సస్టైనబుల్ రికరింగ్ ఇన్కమ్ వచ్చే కార్యక్రమానికి ఈరోజు పొద్దున శ్రీకారం జరిగింది. దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వరుసగా 4 ఏళ్ళంటే 44,000 కోట్ల రూపాయలు ఈ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. పెడుతూనే సస్టైనబుల్ రికరింగ్ ఇన్కమ్ వచ్చే మోడల్ను వాళ్లకు వెతికి ఇవ్వడం అన్నది పొద్దున చేసిన కార్యక్రమానికి శ్రీకారం. అది అయిపోయిన తర్వాత ఈరోజు 1 మోర్ ఇనిషియేటివ్ తీసుకుంటా ఉన్నాం. ఇదే రాఖీ పండుగ రోజున వి విల్ లాంచ్ దిస్ పోర్టల్ 4S4U అని. అంటే 4S అంటే ఏమిటి అని అడిగా. 4S లు ఏమిటి అని అంటే స్టే సేఫ్, స్టే స్మార్ట్. రాఖీ పండుగ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కు హోంమంత్రి సుచరిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు విడుదల రజని, ఉషా శ్రీచరణ్, మాల కార్పొరేషన్ చైర్పర్సన్ అమ్మాజీ, పలువురు విద్యార్థులు, మహిళలు రాఖీ కట్టారు. నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో అధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఎటువంటి మార్పులు రావడం లేదు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అమరావతి రోడ్డులో నూతనంగా కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు జేసీ దినేష్ కుమార్, ఎమ్మెల్యే మద్దాలిగిరి ముఖ్య అతిథులుగా హాజరై ఈ కోవిడ్ సెంటర్ను ప్రారంభించారు. కరోనా వైరస్ నియంత్రణలో స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని జేసీ దినేష్ కుమార్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరి సూచించారు. ఈ మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా కోవిడ్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. అమరావతి రోడ్ హోటల్ మనోజ్ గ్రాండ్ లో ఏర్పాటు చేసిన ఈ కోవిడ్ సెంటర్ ని జేసీ, ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. కరోనా వైరస్ నానాటికే విజృంభిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా దినేష్ కుమార్, మద్దాలగిరి తెలిపారు. నిత్యం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. అదేవిధంగా గుంటూరులో కోవిడ్ సెంటర్ ఏర్పాటుకి రెడ్ క్రాస్ ముందుకు రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
కరోనా రోగులకు మెరుగైన సేవలు అందించి వ్యాధి నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని వారు వెల్లడించారు. ట్రీట్మెంట్ మాత్రం కాకుండా రెడ్ కాస్ ద్వారా చాలా చాలా అవగాహన సదస్సులు పని కూడా చేస్తున్నాము. దీంట్లో ఓన్లీ నాట్ బై ఓన్లీ వర్డ్ రెడ్ కాస్ వర్క్ విత్ యాక్షన్. సో దిస్ ఇస్ వన్ మోర్ ఇండికేషన్ ఆఫ్ దర్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ టు దిస్ పాండమిక్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వాలంటీర్స్కి నా ధన్యవాదాలు. ఏమంటే ఈ లాస్ట్ 4 నెలలుగా నేను చూస్తున్నాను చాలా గొప్ప పని చేస్తున్నారు. రైట్ ఫ్రమ్ మార్కెట్లో ఉంటున్న సోషల్ డిస్టెన్సింగ్ నుంచి మనకు ఉంటున్న మైగ్రెంట్ వర్కర్స్ అక్కడ ఉంటున్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడంలో కానీ ఫుడ్లో కానీ టెస్టింగ్లో కానీ ఇవాళ ఉన్న ఈ పరిస్థితులు మీరందరూ కూడా మరి తగు జాగ్రత్తలు తీసుకొని క్వారంటైన్ సెంటర్స్కు మరి చేస్తారని చెప్పి మరి ముఖ్యంగా ఇవాళ రెడ్ క్రాస్ వాళ్ళు మరి రాజుగారి ఆధ్వర్యంలో ఎంతో బాగా మరి గుంటూరు పట్టణంలో సేవలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి పాండమిక్ అంటే ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటాం. ప్రతి 100 సంవత్సరాలు కూడా ఏదో ఒక పాండమిక్ రావడం మరి ఎంతో కొన్ని కోట్ల మంది చనిపోవడం జరిపింది. మనందరం చూస్తాను ఉన్న వాట్సాప్లో కానివ్వండి 1920లో స్వైన్ ఫ్లూ. ఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని పేర్కొన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ఎన్ఈసీ పనిచేస్తుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డల రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తోడ్పాట్లు లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని జిల్లా కలెక్టర్ కు తెలియజేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి తోడ్పాటు లభిస్తున్న బట్టి ఆశాభావాన్ని ప్రారంభిస్తాం. రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా రాష్టంలోని అక్కా చెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్ అని అన్నారు. మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో రాఖీ పండుగ స్ఫూర్తిని కొనసాగిస్తూ అంతా క్షేమంగా ఉండాలని ట్విట్టర్ వేదికగా ఆయన ఆకాంక్షించారు. గుంటూరు బుడంపాడు వద్ద ఇటీవల దారుణ హత్యకు గురైన పిడుగురాళ్ల వ్యాపారి కేసు మిస్టర్ని అర్బన్ పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్యకు పాల్పడిన 5 నిందితులను అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీలే పిడుగురాల ఫెర్టిలైజర్స్ డీలర్ మోదుగుల పూర్ణచంద్రరావు హత్యకు దారితీశాయని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు. పిడుగురాల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన నాగుర్బితో అతనికి అక్రమ సంబంధం ఉందన్నారు. భర్తను వదిలి ఆమె గుంటూరు శ్రీనివాసరావు తోటలో నివాసం ఏర్పరచుకుందన్నారు. షఫీ అనే వ్యక్తిని వివాహం చేసుకుని పూర్ణచంద్రరావుతో యథావిధిగా అక్రమ సంబంధం కొనసాగిస్తుందని అమ్మిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో విషయం తెలిసి షఫీ ఆగ్రహం చెందడం, చీటీ తాలూకా నగదు చెల్లింపుపై ఒత్తిడి పెరగడంతో పూర్ణచంద్రరావును హతమార్చాలని నాగూర్బి నిర్ణయించిందన్నారు. బంధువులు, సమీప వ్యక్తులతో కలిసి 22వ తేదీన చున్నీతో చంపి బుడంపాడు డొంకలో మృతదేహాన్ని పడవేశారన్నారు. నాగూర్బితో పాటు భర్త షఫీ, సహకరించిన రాజేష్, కరిముల్లా, ఆసియాలను అరెస్ట్ చేసి హత్యకు తలపెట్టిన మారణాయుధాలను, దాచిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మీడియాకు వివరించారు. పూర్ణచంద్రరావుకి ఇవ్వాల్సిన డబ్బులు రిటర్న్ చేస్తామని చెప్పేసి ఒక కారణం మీద ఆయన్ని గుంటూరులో తన ఇంటికి పిలిపించి అప్పుడు అక్కడ ఆల్రెడీ ప్లాన్ ప్రకారం అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి మన ఎవరైతే అదర్ వ్యక్తులు ఉన్నారు, రాజేష్ అండ్ కరీముల్లా అండ్ ఆసియా యొక్క సహాయంతో ఈ తనని బెడ్ మీద ప్రైవేట్ లైఫ్లో ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ వైర్ తోటి పీక బిగించి ఈయన చంపేసి ఈ డెడ్ బాడీని అవుట్స్కట్స్లో డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్లో షఫీ ఫిజికల్గా ఈరోజు లేనప్పటికీ బట్ ఒరిజినల్గా ఆయన క్రిమినల్ కాన్స్పిరసీలో ఎప్పటి నుంచో తనకున్నటువంటి కోపాన్ని పూర్ణచంద్రరావు మీద ఉన్నటువంటి కోపాన్ని తనని ఫినిష్ చేయాలి, పూర్ణచంద్రరావును చంపాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుని ఈ మారణాయుధాన్ని కూడా ప్రొక్యూర్ చేసుకున్నాడు. కాబట్టి షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఎట్లాంటి సంబంధాన్ని మెయింటైన్ చేసుకుని క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి తమ రిలేషన్షిప్ బయటకు వస్తున్న ఉద్దేశంతోనో
ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనో ఇట్లాంటి మర్డర్స్ చేసి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మహిళా స్వయం సాధికారతపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ప్రఖ్యాత కంపెనీలైన హిందుస్థాన్, యూనిలివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబిల్తో రాష్ట ప్రభుత్వం ఈరోజు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అలాగే వ్యవస్థలో దిగువన ఉన్న వారి తలరాతలను మార్చకపోతే సమాజంలో మార్పులు సాధ్యం కావని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా మహిళల జీవితాలను మార్చాలని తమ వంతుగా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ప్రఖ్యాత కంపెనీలైన హిందుస్థాన్, యూనిలివర్, ఐటీసీ, ప్రొటెక్టర్ అండ్ గ్యాంబిల్తో రాష్ట ప్రభుత్వంతో సోమవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల ఏళ్లలోపు అర్హత ఉన్న మహిళలకు చేయూతను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా సంతృప్తి స్థాయిలో రాష్ట ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చేయూత కింద ఎంపికైన మహిళలకు 4 ఏళ్లలో 75,000 ఇస్తామన్నారు. ప్రతి ఏటా 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సహాయం వారి జీవితాలను మార్చేందుకు ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. We decided to cover the entire downtrodden section. Total SCs, STs, BCs and minorities, the most vulnerable sections. We are wanting to cover this age gap because these people are most responsible also. And most of these women are also part of self-help groups as well. What we are wanting to do is every year touch the same woman. Every year touch the same person. So that every year we touch the same family. And every year we give them 18,750 rupees. Translating to 75,000 rupees in the hands of these women in 4 years' time. So consistently you're touching the same woman, consistently you're touching every year, consistently you're touching for 4 years. So you are empowering women, giving them 75,000 rupees in 4 years' time, every year 18,750. మూడు రాజధానులను స్వాగతిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట కార్యదర్శి 32వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఈచంపాటి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. పరిపాలన వికేంద్రీకరించడం చారిత్రాత్మకమని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము, వైఎస్సార్సీపీ 32వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఈచంపాటి వెంకటకృష్ణ అన్నారు. మూడు రాజధానులను స్వాగతిస్తూ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మూడు రాజధానులతో ప్రాంతీయ అసమానతలు తొలగుతాయన్నారు. పండగ దినం సందర్భంగా చేసుకున్నటువంటి ప్రజల మనోభావాలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాల వారికి న్యాయం చేకూరే విధంగా 3 రాజధానులు ఏర్పడి మరి రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ శుభవేళ ప్రతి తెలుగింటిలోనూ సోదర సోదరీమణుల ప్రేమానురాగాలు వెల్లివిరేయాలని కోరారు. ఒకరికొకరు రక్షణగా, ఆలంబనగా నిలిచి విజయాలను అందుకోవాలని కోరుకుంటూ ట్విట్టర్ వేదికగా ప్రజలందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు చెప్పారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి వాసులు నిర్వహిస్తున్న ఆందోళనకు ఎమ్మెల్సీ బీటెక్ రవి మద్దతు తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా ప్రకటించి ఈరోజు ఆయన అమరావతి చేరుకున్నారు. తులూరులో జేఏసీ ఆధ్వర్యాన రైతులు, మహిళలు, స్థానికులు నిర్వహిస్తున్న ఆందోళన ప్రాంతానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ఆందోళనకారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీటెక్ రవి నినదించారు. రాజధాని బిల్లుపై శాసనమండలి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం తన్ను బాధించిందన్నారు. దాంతో తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాజ్యాంగబద్దంగా రాజధాని అమరావతి పరిరక్షించుకునేందుకు అందరూ ముందుకు సాగుదామని బీటెక్ రవి పిలుపునిచ్చారు. కన్వీనర్ గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. తర్వాత వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. తర్వాత వాళ్ళు క్లియర్ గా కూడా ఆ రోజు మేనిఫెస్టో కమిటీలో ఆయన కమిటీ చైర్మన్ గా కూడా
ఎక్కడికి అమరావతి పోదు, ఇక్కడే రాజధాని ఉండాలి, తర్వాత మీరెవరు అపవపడదని ఆయన ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మేము ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు మీరు చాలా పెద్ద ఆయన, తర్వాత మీరు వీలుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నేను ఈ విధంగా స్టేట్మెంట్ నాతో నువ్వు ఇప్పించావు, నువ్వు ఆ రకంగా ఇప్పించినందువల్లనే కృష్ణా గుంటూరులో మనకు అన్ని సీట్లు వచ్చాయి కావాలని, అందువల్ల ఇది తప్పని మీరు చెప్పండి. ఎందుకంటే మీకు అంత ధైర్యం లేదు, జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పినా దేవుడు చెప్పినా వినడు. వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆందోళన బాటం చేపట్టింది. ఈ మేరకు శంకర్లా సెంటర్లో సిపిఐ నాయకులు రోడ్లపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిపై బీజేపీ ద్వంద్వ వైఖరిని వీడనాడారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శంకరవిలాస్ సెంటర్ వద్ద మూడు రాజధానులు వద్దంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట ముఖ్యమంత్రి జగన్ మూర్ఖత్వంతో ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నయవంచన బీజేపీ వెన్నుపోటు నుండి అమరావతిని రాష్ట ప్రజలు కాపాడుకోవాలని కోరారు. ఇవాళ గవర్నర్ గారు మూడు రాజధానులు అలాగే సిఆర్డీఏ పైన సంతకం పెట్టి ఈ రాష్ట్ర విచ్ఛిన్నానికి పాల్పట్టడం అనేది అత్యంత ద్రోహపూరితమైనటువంటి చర్య. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకి ఏమాత్రం విలువనివ్వకుండా ఆల్రెడీ ఉన్నటువంటి రాజధాని అమరావతి, ఆల్రెడీ ఉన్నటువంటి హైకోర్టు, సెక్రటేరియట్టు వీటన్నిటినీ నిర్వీర్యం చేయడం కోసం ఒకే ఒక్క కారణంతో గత ప్రభుత్వంలో చేశారు కాబట్టి మనం దీన్ని అమలు జరపకూడదు అనేటటువంటి మూర్ఖపు ఆలోచనతోటి మూడు రాజధానులు చేయటం అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తీర్ని ద్రోహం చేశారు. చరిత్రలో బీజేపీ వైసీపీ పార్టీలు ఈ చర్యకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఐగా హెచ్చరిస్తూ కేంద్ర ప్రభుత్వం మరి రాజధాని ఇక్కడే ఉంటుందని బీజేపీ నాయకత్వం చెప్తా ఉన్నారు. రెండో పక్క రాజధాని తరలింపు కోసం ఏదైతే మరి రాజధాని తరలింపులో భాగంగా మరి గవర్నర్ గారి చేత ఆమోదింప చేసిన బీజేపీ మరి నిజస్వరూపాన్ని కూడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. లోపాయకారికంగా బీజేపీ వైసీపీ రెండు పార్టీలు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నాయి. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతిని కొనసాగించకుండా చేసే దాంట్లో భాగంగా ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాజధాని మార్చడం ఆ పనిలోనే ఉన్నారు తప్ప ప్రజల అభిష్టానికి పోట్లేదు. దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కోట మాల్యాద్రి, మంగా శ్రీనివాస్, షేక్ వలీ, నాసర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, కృష్ణబరిజ సంఘం అధ్యకులు, వైసీపీ నాయకులు కోలా మణికంఠ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముస్తఫా ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల వికేంద్రీకరణ నిర్ణయం సరైందన్నారు, కనుకే గవర్నర్ జీవోకు అనుగుణంగా తీర్పు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో 52వ డివిజన్ వైసీపీ అధ్యకులు నూర్ ఖాన్, 52వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పఠాన్ రియాన్ పాల్గొన్నారు. హామీ ఇచ్చిన విధంగానే ఆగస్టులోనే ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. బదిలీలకు సంబంధించిన ఫైల్ సీఎం కార్యాలయంలో ఉందని, ముఖ్యమంత్రి వెంటనే ఆమోదముద్ర వేయాలని కోరారు. ఈరోజు మీడియా ద్వారా మాట్లాడారు. బదిలీ ప్రక్రియను నాంచకుండా యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. 2017 తర్వాత ఇంతవరకు ఉపాధ్యాయ బదిలీలు జరగలేదు. అందువల్ల ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నది. ముఖ్యమంత్రి గారు పరిశీలించి ఈ ఫైల్ను వెంటనే ఆమోదించి ఆగస్టు నెలలోనే ఉపాధ్యాయ బదిలీలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరఫున మేము ముఖ్యమంత్రి గారిని, విద్యామంత్రిని, విద్యాశాఖ కార్యదర్శి గారిని, కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. అమరావతినే రాజధాని చేయాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళన 230 రోజుకు చేరింది. భూమిలిచ్చి రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షించండి, రక్షించండి, అమరావతిని రక్షించండి, జై అమరావతి, జై జై అమరావతి అంటూ రాజధాని రైతులు ప్లకార్డులు చేతబోని నినదించారు. ఏకైక రాజధాని.
చేయాలి. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం జగన్కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల భవిష్యత్ నాశనం చేసిన అధికారం ఎవరికీ లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని సమస్య ఏ ఒక్కరిదో కాదని 5 కోట్ల మంది ప్రజలదని గుర్తు చేశారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణపై సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని రద్దు చేసి రావాలని, ప్రజల్లో తేల్చుకుందామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు రాజధాని గురించి చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టారని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు చేస్తామనడం సరికాదని చెప్పారు. వైసీపీ ఎలా మోసం చేసిందో 5 కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. 3 రాజధానుల ఏర్పాటు సరైన నిర్ణయమని భావిస్తే అందరం రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వెళ్దామని ఆయన తెలిపారు. ఇందుకోసం 48 గంటల సమయం ఇస్తున్నానని సీఎం జగన్ కి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్ విసిరారు. అమరావతి రాజధాని కోసం రాజీనామాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. మీరు రాజీనామాలు చేసి రండి, ప్రజల్లో తేల్చుకుందామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా తీర్పు 3 రాజధానులకు అనుకూలంగా ఉంటే స్వాగతిస్తామన్నారు. నా సవాల్ను స్వీకరిస్తారా, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. 2 రోజుల్లో స్పందించకపోతే మళ్లీ మీడియా ముందుకు వస్తానని ఆయన హెచ్చరించారు. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్నికల ముందు మీరేం చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత మీరేం చేశారు? ఎన్నికల ముందు మీరు చెప్పకుండా ప్రజల్ని మభ్య పెట్టే విధంగా మాట్లాడి ఎన్నికలు అయిన తర్వాత మా ఇష్ట ప్రకారం 3 రాజధానులు చేస్తాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామని ధోరణి మంచిది కాదు. ఈ అధికారం మీకు లేదు. జగన్మోహన్ రెడ్డికి 48 గంటల సమయం ఇస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మీరు చేసిన నిర్ణయం సరైన నిర్ణయమని మీరు భావిస్తే, ప్రజల ఆమోదయోగ్యం ఉందని భావిస్తే మీరు ఎన్నికల్లో చెప్పలేదు, ముందు చెప్పలేదు కాబట్టి ఈరోజు అసెంబ్లీని రాజీనామా చేయండి, మొత్తం అసెంబ్లీ రద్దు చేయండి. అసెంబ్లీ రద్దు చేసి ప్రజల దగ్గరికి వెళదాం, మీరు చెప్పండి, మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తే మేము మాట్లాడడం మానేస్తాం. అప్పుడు అమరావతి విషయమే తేము, మీరు అమరావతి విషయంలో ఏం చేసినా ప్రజల ఆమోదం వచ్చిన తర్వాత మేము ఒప్పుకుంటాం. కానీ ప్రజలకు చెప్పకుండా చేస్తే మాత్రం అది ద్రోహం అవుతుంది, నమ్మక ద్రోహం అవుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నమ్మించి మోసం చేసినట్టు అవుతుంది. ఏపీలో 3 రాజధానుల ఏర్పాట్లపై వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుతున్నారు. ఈ మేరకు 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గుంటూరులో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ముస్తఫా, వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, పాదర్తి రమేష్ కాంతి, మిడ్షర్ట్ చైర్మన్ చంద్రగిరి యశ్రత్నం తదితరులు పాల్గొని సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు. 3 రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారానే ఏపీ సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. అమరావతి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వారు తెలిపారు. మరి గవర్నర్ గారు ఆమోద్ర వేయటం ఈ టీడీపీ నాయకులకు సంబంధించి వాళ్ళకి మెంటల్ టెన్షన్ అయిపోతుంది. ఏంటి, ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, ఏం చేస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఇస్తున్నారు చెప్పేసి వాళ్ళకి మెంటల్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి అదేవిధంగా ఈరోజు చూస్తుంటే మన అమరావతి కావాలి. నీకు అమరావతిని డెవలప్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు చేతులు ఎత్తేసావు, ఇప్పుడేమో అమరావతి కావాలంటావు. నువ్వేమో ఇప్పుడు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని రిజైన్ చేయమంటావు. ఎందుకు రిజైన్ చేయాలని అంటా ఉన్నాను. ఈ రాష్ట్రం బాగుండాలని, భావితరాలు బాగుండాలని, అనాదిగా
వెనుకబడిన ప్రాంతాలు కూడా ఈరోజు డెవలప్మెంట్ స్టేజ్కి రావాలని, కర్నూలు కానీ ఉత్తరాంధ్ర కానీ మరి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు కూడా ఉజ్వలంగా ముందుకెళ్లాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈరోజు ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. నువ్వు రిజైన్ చేయమంటావు, ఎందుకు రిజైన్ చేయమంటావు, ఏమన్నా సెంటిమెంట్ ఉందా, ప్రజానీకం కోరుకుంటున్నారా, నువ్వెత్తన బయటకు వచ్చారా, తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం చేసిందంటే తెలంగాణలో సెంటిమెంట్ ఉంది కాబట్టి రిజైన్ చేశారు. మా ఎంపీలు రిజైన్ చేశారంటే ప్రత్యేక హోదా ఉద్యమం ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పి చేశాం. ఎవరు మమ్మల్ని రిజైన్ చేయమంటావు ఏమయ్యా? రక్షాబంధన్ ఈ మాటలోనే ఉంది. విడదీయరాని బంధం, జన్మజన్మల సంబంధం, అన్నా చెల్లెళ్ల అనుబంధం అంటారు పెద్దలు. అందుకే ఈ బంధంలో ఏదో తెలియని ఆత్మీయత, అనురాగం ఉంది. నిత్యం ప్రేమ, ఆప్యాయత కలిగి ఉంటారు సోదర సోదరిమలు. రక్షాబంధన్ నాడు వారి ప్రేమలు మరీ ఉప్పొంగుతాయి. ఈ సందర్భంగా రాఖీలు కట్టుకుని ప్రేమను వ్యక్తం చేసుకున్న సోదరి సోదరిమణులకు శుభాకాంక్షలు తెలుపుతుంది మీ సిటీ న్యూస్. నువ్వు గారం చేస్తుంటే పసిపాపనవుతా, ఈ రక్షాబంధన్ సాక్షిగా దీవిస్తే సంతోషిస్తా. అన్నయ్య నన్ను దీవించు, కలకాల నన్ను ఇలాగే ప్రేమించు, ఇట్లు ప్రియమైన నీ చెల్లి. అమ్మలో సగమై, నాన్నలో సగమై, అన్నీ నీవే. నన్ను నీ కంటిపాపలా చూసుకునే అన్నయ్య, నీ చల్లని దీవెనలే నా భవితకు పూలవానలు అంటోంది మరో చెల్లి. అన్నయ్య చిరునవ్వుకి చిరునామా వినివు, మరో మనసుకి మరో రూపాన్ని వినివు, మమతలకు ప్రాకారాన్ని వినువు, ఆప్యాయతకు నిలువెత్తు రూపాన్ని వినువు అని వర్ణిస్తుంది మరో చిట్టి చెల్లి. చూడలేకపోతున్నా ఎన్ని సంవత్సరాలైనా, కాని నీడనే వస్తాను ఎన్ని సంవత్సరాలైనా, చావైనా నన్ను చూసి భయపడదా, నువ్వు ఉండగా నువ్వు లేని జీవితం వ్యర్థమనుకున్నా అంటోంది మరో బంగారు చెల్లి. ఇలా ఒకరికొకరు వర్ణించుకోవడానికి ఓ బంధం అంటూ ఉంది. అదే అన్న చెల్లెళ్ల బంధం, అక్క తమ్ముళ్ల బంధం. రక్షాబంధన్ ఈ పేరులోనే ఉంది విడదీయరాని బంధం. ఒకరికొకరు రక్షణగా ఉండేదే రక్షాబంధం అని అర్థం. చిన్నారి చెల్లెల క్షేమాన్ని కోరుకునే అన్నయ్య, చిట్టి తమ్ముడి ప్రేమని కోరుకునే అక్కయ్య, ఇలా బంధాలు పనివేసుకునే ఉంటాయి రక్త సంబంధంలో. నిత్యం ప్రేమ, ఆప్యాయతలతో మునిగిపోతూ ఉంటారు సోదరి సోదరిమణులు. అయితే ఇలాంటి బంధానికి వేడుకలు చేసుకునే రోజు ఒకటి ఉంది. అదే రాఖీ పండుగ. ఎక్కడో సుదూర ప్రాంతాలలో ఉన్న అక్క తమ్ముడు, అన్న చెల్లెళ్ళు రాఖీ పండుగ నాడు కలుసుకుంటారు. చెల్లెళ్ళు అన్నయ్యలకు, అక్కలు తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు, దీవెనలు పొందుతారు. హారతులు పట్టి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తారు. అన్నలు చెల్లెళ్లకు, అక్కలు తమ్ముళ్లకు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. శ్రావణ పౌర్ణమి పర్వదినం సందర్భంగా జరిగే రాఖీ పండుగ నాడు ఒకరికొకరు స్వీట్లు పంచుకుని నోరు తీపి చేసుకుంటారు. ఉల్లాసం, ఉత్సాహం నడుమ రాఖీ పండుగ జరుపుకుని చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటారు. బంధాలు, అనుబంధాలను పంచుకుంటూ నిత్యం ఆనందోత్సాహాల నడుమ ప్రతి ఒక్కరూ రక్షాబంధన్ వేడుకలు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా పల్లపు మహేష్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట అధ్యక్షులు కేసన శంకర్రావు, జిల్లా అధ్యక్షులు రంగనాథ్, రామ మాస్టారు కోలామణి, శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో బీసీల కొరకు నిరంతరం కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా బీసీ సంఘాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా పల్లె పల్లెన వాడ వాడన బీసీ జెండాను ఎగరవేసేటువంటి కార్యక్రమానికి మనందరం కూడా సైనికులాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలన్నీ కూడా మనం విభజించి పాలించే విధంగా రకరకాలైనటువంటి రాజకీయాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మనందరం కూడా సంఘటితంగా
పోరాటాలు చేయాలి. మన కులాల్లో ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా రాజకీయ పార్టీలు వారి స్వార్థాల కోసం విభజించి పాలించే విధంగా కొనసాగిస్తా ఉన్నారు. దీనికి మనం అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. కోవిడ్-19 జిల్లా ప్రత్యేక అధికారి రాజశేఖర్ కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తో కలిసి కోవిడ్ నివారణ చర్యలను వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షించారు. కోవిడ్ లైన్ ఆసుపత్రుల్లో బెడ్ల స్థితిపై నిరంతరం పర్యవేక్షించాలని, నమోదవుతున్న పాజిటివ్ వ్యక్తులకు అనుగుణంగా మరిన్ని ఆసుపత్రులను సిద్దం చేయాలని అన్నారు. స్కోప్ ఫౌండేషన్ డాక్టర్ కొండలరావు ఆధ్వర్యంలో మొబైల్ దాత సహాయంతో బాలాజీ నగర్లోని యానాదులు, ముస్లింలు, లంబాడీలు, రెల్లిలు నివసిస్తున్న వారికి ముఖ్య అతిథి నీలం నీలాంబరం చేతుల మీదుగా బియ్యం, హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, చంటి, రాజు, వినయ్, సాంశివరావు, జోసఫ్, అంకన్న తదితరులు పాల్గొన్నారు. వారి చేత ప్రతిరోజు బ్లీచింగ్ చల్లించుకోండి, లేకపోతే కంప్లైంట్ చేయండి, గవర్నమెంట్ వెంటనే స్పందిస్తుంది. మీరు మీ ఆరోగ్యం కాపాడుకోండి, ఎందుకంటే ఈరోజు కోట్ల రూపాయలు ఉన్నవారు చనిపోయినా చివరికి తల్లిదండ్రులు కూడా చూడనీయటం లేదు. కాబట్టి ఈ ఇష్యూలో, ఈ కరోనా ఇష్యూలో మీరు జాగ్రత్త వహించి, మీరు మీ జీవితం మీ చేతిలోనే ఉంది కాబట్టి ఇక్కడ పరిస్థితి చాలా దీనహీనమైన పరిస్థితి, కాలువలు మురిగ్గా ఉండి కాబట్టి మీరే అందరూ ఒకటికయ్యి మీ వాలంటీర్కి ఫోన్ చేయండి, శానిటరీ వర్కర్స్ ఫోన్ చేయండి. మంగళవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు నగరంలోని యాదవ్ బజార్, పాతగుంటూరులో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఈఈ హరిబాబు తెలిపారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించిన సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో 8వ వార్డులో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర యువజన అధ్యకులు ఐలా శ్రీనివాస్, ఆంజనేయులు, వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఇరి ధనలక్ష్మి, వార్డు ప్రెసిడెంట్ కిషోర్, ఇరి సాయి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తగ్గని కరోనా ఉధృతి, నగరంలో 257, జిల్లాలో 573, రాష్ట్రంలో 7822 కేసులు. మహిళల రక్షణ కొరకు మరో కార్యక్రమం, ఈ రక్షాబంధన్ లోగోను ఆవిష్కరించిన సీఎం జగన్. ఎస్ఈసీగా తిరిగి బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని వెల్లడి. రెండు ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం, మహిళా స్వయం సాధికారతే లక్ష్యమన్న సీఎం జగన్. అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి హత్య, ఛేదించిన పోలీసులు, 5 అరెస్ట్, మారణాయుధాలు, ఆభరణాలు స్వాధీనం. రాజధాని గ్రామాలలో ఆగని ఆందోళనలు, మద్దతు తెలిపిన నేతలు, నగరంలో సిపిఐ నేతల నిరసనలు. ప్రేమ ఆప్యాయతల నడుమ రక్షాబంధన్ వేడుకలు, సీఎం, మాజీ సీఎంల శుభాకాంక్షలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.